బాగా ఉండదు. ఇప్పుడు జగన్ గారు పథకాలు ఇస్తున్నారు కదా, అది ఉపయోగకరంగా ఉన్నాయా? ఓకే, ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత వాలంటీర్లు వాళ్ళు ఏంటంటే ఒకటి తరగతి రాగానే పింఛనిస్తున్నారు కదా పొద్దున్న, బాగానే ఉంది. పింఛన్లేదంటే వైసీపీ ఎవరికైనా ఇస్తారులే, పింఛన్ టీడీపీ వైసీపీ అని లేదుగా, 60 ఏళ్ళు దాటి ప్రతి ఒక్కరికి పింఛన్ ఇవ్వాల్సిందే కదా. లేదు, అందరికి ఇస్తున్నారు పింఛన్, అట్లే అందరికి ఇస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు, మరి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఈయన ఒక్కడు ఎలా ఉండబోతుంది? ఏం అప్పుడు ఎలా ఉంటుందో మనం ఎట్లా చెప్పగలం. అది ఇప్పుడైతే జగన్ బాగానే ఉంది, జరగబోయేది మనకి ఏం తెలుస్తుంది. అది ఇంచుమించు ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు జగన్ గారికి సీట్లు? ఏమో 120 150 మొత్తం 150 కదా, 150 రావచ్చు అనుకుంటున్నాం. నమస్కారం అండి. నమస్కారం, ఫోన్ చేయాలనుకుంటాను. బాగా రాబోటోళ్ళు వేసిన వాళ్ళందరికీ అంత జరిగింది, అట్నే వేస్తారు. మళ్ళీ అన్ని సీట్లు కంటే పెంచు అవుతాయి తక్కువ. ఖమ్మంగా ఇది నాకు పింఛన్ ఇస్తున్నారు, ఆరోగ్యశ్రీ స్టెంట్ వేస్తే ఆరోగ్యశ్రీ వర్తించింది, స్టెంట్ వేశారు చూశారు. 3 నెలలు డబ్బులు ఇచ్చాడు, 3 నెలలకే పని చేయకుండా డబ్బులు ఇచ్చాడు, వాళ్ళే ఇచ్చారు. ఇంకేం కావాలా? రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు వాడి అమ్మ పవన్ కళ్యాణ్ వాడు సందకాడనే పోతాడు ఊరుకో, మాకు చెబితే ఎట్ట? వాడు వారు కొత్త వాడు చెబితే ఎట్ట? వాడి సీటు వాడు గెలవలేదు, వాడు చెబితే ఎట్టాయా? ఎట్టంటే అబద్ధం మాట్లాడే వారక, నిజం మాట్లాడే వాడు లేడు. వాడు ఎట్టగెళ్తాడు? నువ్వను నువ్వాలే జీవా, నన్ను అడగటం కాదు. వారు కొత్త పాటలు చెబితే అట్ట? బ్రహ్మాండంగా ఉండే సామాన్య మానవుడు హాయిగా బతుకుతున్నాడు, మాయాసంటే ముసలాడు దెబ్బ తెచ్చేవాడు ఆయన లేకపోతే బ్రహ్మాండంగా ఉండేయా. బంగారం వాళ్ళ ఇంటికి వచ్చి ఏదైనా ఆఫీసుకు పోవాలంటే వాళ్ళ అంజ కొడుకులు పోయి తిరిగి తిరిగి ఆఫీసులో ఏడిపించి చంపేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఇంటికి వచ్చి నీకేం కావాలని కోరిస్తున్నారు. ఆ జాలద మాకు చదువులు కమ్మగా చదువు చెబుతున్నారు, స్కూళ్ళన్నీ బాగు చేసి ఆ జాలద అంట ఆత్మధైర్యం అది మనిషికి కావాల్సింది. గెలిచేది ఆయనే, ఇంకా గెలిపించేది ఆడ. అన్నీ రావు కానీ గవర్నమెంట్ ఫోన్ చేస్తాడు ఆయనే, అంతవరకు గ్యారంటీ. వాళ్ళు అనుకోవటం కాదు, గవర్నమెంట్ ఫోన్ చేసే జగలే ఆత్మసాక్షి చెబుతారు కదా. నమస్కారం. జగన్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది? నాకు అన్ని బాగానే ఉండదండి, అన్నీ అందుని. అమ్మ ఒడి అంటే మాకు లేదులే, పింఛన్ కాడ నుంచి రైతు భరోసా కాడ నుంచి మళ్ళీ 18,750 రూపాయలు నా పింఛన్ ఆయన వచ్చిన కాడ నుంచి. ఇప్పుడు ఈ పథకాలన్నీ ఇవ్వడం వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారండి చంద్రబాబు. ఇవన్నీ గిట్టన మాటలండి, ఏంటంటే ఆయన పెట్టక పెట్టి పెట్టనీక ఈ కోతలే కానీ తినేవాడికి పెట్టకుండాట. ఆయన ఎప్పుడు ఏమైనా పెట్టలేదు, ఇది వర్జనాలు. నేను ఎవడికి దడిచి మాట్లాడుకుంటూ ఉండేవాడు కాదు. అసలు ఆయన పెట్టకపోగా పెట్టివాడిని సోమరిపోతులు ఎందుకు చేస్తున్నాడు? గుద్దపక్కలు చాకరి చేసుకుంటున్నాడు. సోమరిపోతులు ఎందుకు అవుతారు? నీకైతే ఎంత అయినాయచ్చు అప్పుడు సోమరి కాడ. ఇది ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా మీ ఊర్లో ఎలా ఉందండి? స్కూళ్ళు కానీ ఇలాంటివన్నీ మంచిగా చేపించారు? స్కూల్ అయితే బాగానే బాగా చెప్పారు. ఇక చదువులు కడకంటే మనం బాగుందా? వాళ్ళు ఎట్లా చెబుతున్నారు అనేది స్కూల్ అయితే దూరం బాగానే బాగా చేస్తారు. ఫుడ్ మార్చా అన్నారు అవన్నీ, అసలు మేము పావు చదువుతున్నాం కాబట్టి కాడికి. సరే, ఇప్పుడు మన నెక్స్ట్ 175 స్థానాలలో ఎన్ని గెలుస్తారు? అవి చెప్పలేం, అది ఎవడు ఎవడు ఇష్టం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిశారు కదా, కలిస్తే కలవచ్చు, ఎవరు ఎవరికి ఉంటాయి కదా. దానికి చెప్పాల్సిన పని సినిమా పరంగా ఏం కాదు, పార్టీ పరంగా ఉంటాయి ఎవరి ఎవరికి. సినిమా పరాలు ఆయన ఎన్టీ రామారావు గారితో పోయిన మహానుభావుడు తోటి, ఏ సినిమా యాక్టర్లు వచ్చినా ఏం లేదు. అది ఇప్పుడు ఏంటంటే ఇటు చంద్రబాబు జగన్ అనే దానికి వీళ్ళిద్దరే పోరాడతారు కానీ అందరికి అందరికి ఇస్తూనే ఉండరు.
అదంతా నా ఇష్టమే నాకు ఇష్టమే తక్కువోళ్ళు ఇష్టం ఉండదు నమస్కారం అన్న చెప్పు అన్న ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి మేలు జరిగింది అంటారా లేదంటే ఇబ్బంది కరంగా మేలే జరిగింది ఏ విధంగా చేస్తున్నారు బాగా చేస్తున్నాడు అన్ని పథకాలు పెట్టి అన్ని కులాలకు అన్ని బాగా చేస్తున్నాడు నెక్స్ట్ ప్రభుత్వం పోతుంది దిగిపోతుంది ప్రభుత్వానికి ఆనవాళ్ళు కూడా ఉండవని చెప్పేసి అపోజిషన్ ఒట్టి ఓహలే మళ్ళీ సీఎం జగనే లేదు అంటే ఒక సినిమా పరంగా పవన్ కళ్యాణ్ గారు అసలు అతనికి ఎవడేస్తాడు ఎవడేస్తాడు అతనికి ఫ్యాన్స్ వాళ్ళు కూడా వేయరు పోయినసారి ఏం వేశారు ఇప్పుడు వేయడానికి వేయరు మళ్ళీ సీఎం జగనే అవుతాడు మరి టీడీపీ జనసేన కలవడం వల్ల ఏది కలిసినా ఏముండదు ఆయన బొక్కలో నుంచి వచ్చేది లేదు కలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ వల్ల ప్రాణహాని జైల్లో ఎవడు చంపుతాడు పోలీసులు చంపుతారా మనల్ని పోలీసులు ఎందుకు చంపుతారా పోలీసులు చంపుతారా మనల్ని అవన్నీ ఒట్టి మాటలే వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళని దావదింగుతారు వాడు తెలియదేశం వాడు తెలియదు ప్రభుత్వం అయితే మీకు అంత అనుకూలంగానే బ్రహ్మాండంగా ఉంది జగన్ గారు ఇచ్చే పథకాలు ఒక పార్టీకి పరిమితం అవుతున్నాయా అందరికి సమానంగా అవుతున్నాయి పార్టీ సంబంధం లేదు మరి అయినా ఎందుకని జగన్ గారు ఇప్పుడు ఇలాంటి ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నారు ఓహ ఓహ ఎంత పెట్టినా పెట్టినోడిని పెట్టాడు అనరు అంతే సామర్ పోదులు అంటే రైతుకి పెద్దగా పనికి పోవట్లేదు కదా అది వాళ్ళ బాధ ఈయన వచ్చినాక రైతు పనికి పెద్దగా పోవట్లేదు కదా ఎవరి పని చేసుకుంటారు ఎకరం రెండు ఎకరాలు వేస్తున్నారు వాళ్ళ పని వాళ్ళకి సరిపోతుంది వీటికి పోవట్లేదు కదా అది వాళ్ళ బాధ ఈయన వచ్చినాక అందరికి డబ్బులు ఇస్తున్నాడు అది మరి 175 స్థానాలలో ఎన్ని గెలుస్తాడంట రావచ్చు ఒకటారా తగ్గొచ్చు చెప్పలేదు వాడు తిరిగే చూడమన్నా వాడు తిరిగే చూడమన్నా వాడికి ఇప్పుడు నోటీస్ ఇచ్చారు కదా వాడు బావద్దు అప్పుడు ఎవరు తిరుగుతారో తెలుస్తుంది హాయ్ అన్న ఎలా ఉంది గవర్నమెంట్ ఇప్పుడు బాగానే ఉంది అసలు ఏమేం చేస్తున్నారు ఇక్కడ విలేజ్ లో కార్యక్రమాలు ఎలా ఉన్నాయి బాగానే ఉండే గెలుస్తాడంటారా అనుమానం లేదు పొత్తులు ఉన్నాయి కదా అపోజిషన్ పార్టీకి బలం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు కదా మరి ఎలా నమ్మకం మీకు గెలుస్తారని ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు వైసీపీ కేసు ఉంటారుగా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అంటే బాబు గారికి రాజకీయ పరంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి సినిమాల పరంగా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సో దీన్ని బేస్ చేసుకొని టీడీపీ మేమే గెలుస్తామని చెప్పేసి అంటున్నారు మీరేమనుకుంటున్నారు ఎవరే పవన్ కేసేది సినీ ఫీల్డ్ ఆ కుర్రోళ్ళు తప్పితే పవన్ కేసేది ఎవరు అందరికి పార్టీ పరంగా కానీ ఏ విధంగా కానీ మొత్తానికి వస్తున్నాయి అందరికి అందుతున్నాయి టీడీపీ వాళ్ళకి అందుతున్నాయి జనసేన వాళ్ళకి అందుతున్నాయి పార్టీలు లేకపోతే ఇంకోటి ఇంకోటి లేకుండా మొత్తానికి ఎత్తున్నారు బాగానే ఉంది బాగానే ఉంది ఇక రాబోయే ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలవబోతారు అది మనం చెప్పలేము ఇక 175కి టార్గెట్ అని చెప్తున్నారు 175 టీడీపీ అదే అంటున్నారు వైసీపీ అదే అంటున్నారు సో ఎవరికి ఎన్ని వచ్చే ఛాన్స్ ఉందంటే ఎన్ని వచ్చేది మనం చెప్పలేము కానీ గవర్నమెంట్ పన్ను కన్ఫామ్ అయ్యింది అనుకుంటున్నాం వైసీపీ